కృష్ణుడంట సత్యభామ, ఇటు రుక్మిణీదేవి ఇద్దరితోని కలిసి వేణుగోపాల స్వామిగా పిలిపించుకుంటున్నాడు అన్నమాట. ఓవు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ గుట్టని గోవర్ధనగిరి అని కూడా పిలుచుకుంటారంట ఇక్కడ జనాలు. ఆ శ్రీకృష్ణుడు, నేను ఇక్కడ వెలిసినా అని కానీ ఉన్నా అని కానీ ఎవ్వరికి చెప్పకు, ప్రాణాలు పోతాయి అన్నాడట. శ్రీకృష్ణుడు ఇట్లా కన్నుల విందుగా నిండు కనబడుతుండు. ఇక ఈ కొండ పైన వెలిసిన శ్రీకృష్ణుడి పైన ఆదిశేషుడి రూపం కూడా ఎంత స్పష్టంగా కనబడుతుంది చూసారా. నమస్తే, వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు సుమన్ టీవీ వచ్చేసింది నల్గొండ జిల్లాల నరకట్పల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపలాయపల్లి అనే ఒక ఊరికి. వారి జాల వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు. ఎస్, ఆ స్వామిని చూసేటందుకు, దర్శనం చేసుకునేటందుకు ఆ గుడి వైభవం ఏంది, అసలు ఎన్ని వందల ఏళ్ళ చరిత్ర ఇది అనేది మీకు చెప్పేటందుకే వచ్చిన. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడంట సత్యభామ, ఇటు రుక్మిణీదేవి ఇద్దరితోని కలిసి వేణుగోపాల స్వామిగా పిలిపించుకుంటున్నాడు అన్నమాట. ఈ గుట్ట ఏదైతే మేము ఎక్కొచ్చినామో ఇది మీదికెళ్ళి చూస్తే, అంటే ఏరియల్ వ్యూ అంటారు కదా, అట్లా మీదికెళ్ళి చూస్తే గోవు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ గుట్టని గోవర్ధనగిరి అని కూడా పిలుచుకుంటారంటే ఇక్కడ జనాలు. కాబట్టి మరి ఆ శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా ఎన్నెన్ని వరాలు ఇస్తాడో చూద్దాం పాండి. ఎంత పెద్దగా విశాలంగా ఉందంటే మొత్తం లోపల కూడా చెట్లు, అక్కడక్కడ శ్రీకృష్ణుడి విగ్రహాలు, ఆంజనేయ స్వామి గుడి, అండ్ ఈ మధ్యన ధ్వజస్తంభం ఉంది. ఈ గుట్ట మీద అన్ని పారిజాత చెట్లుండేనంట. ఆ పారిజాత చెట్ల కింద ఒక పుట్టుండేనంట. ఆ పుట్ట కింద, అంటే ఆ పుట్ట లోపల శ్రీకృష్ణుడు బాలుడి రూపంలో కొలువై ఉన్నాడు అని చాలామంది చెప్పేటోళ్ళట, కానీ ఎవరు చూడలేదట. ఒక గొల్ల ఆయన మంచి ఆవుల్ని అవన్నిటిని తీసుకొచ్చి మేపుతా ఉన్నాడట. అట్లా మేపే సమయంలో ఒక ఆవు వచ్చి ఆ పుట్ట లోపల ఉన్న బాలుడికి ప్రతిరోజు పాలిచ్చి పోతా ఉందంట. అరే ఇదేంది రోజు పాలిస్తుంది అని చెప్పేసి చూసిండంట. చూసి ఒకరోజు కోపం వచ్చి పాలన్నీ ఈడేడో ఓసేస్తుంది అని చెప్పి గట్టిగా కట తీసుకొని కొట్టిండట. కొట్టేసరికి ఆ శ్రీకృష్ణుడికి, అదే బాలుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి తలకి దెబ్బతాకి రక్తం ప్రవాహమై పారిందంట. అరే నా వల్ల ఇంత అపచారం జరిగిపోయింది అని చెప్పి రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పుకున్నాడట. క్షమాపణ చెప్పుకోగానే బాలుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆయన నిజరూపాన్ని, దర్శనాన్ని చేయించిండట. అమ్మో శ్రీకృష్ణుడు వెలిసిండీడా, అందరికీ చెప్పేయాలనుకున్నాడంట. కానీ అంతలోపే ఆ శ్రీకృష్ణుడు, నేను ఇక్కడ వెలిసినా అని కానీ ఉన్నా అని కానీ ఎవ్వరికి చెప్పకు, ప్రాణాలు పోతాయి అన్నాడట. సరేలే, నా ప్రాణం ఒక్కడిది పోతే పోయింది కానీ మొత్తం ఊరోళ్ళందరూ మాత్రము శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుంటారు కదా, ఎంతో పుణ్యం కదా నాకు అనుకొని వెంటనే ఊరికి పోయి అందరికీ ముచ్చట చెప్పేసిండట. ఇక అట్లా ఇడ శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా రుక్మిణి సత్యభామ సమేతంగా ఇడ వెలిసిండంట. ఎంతోమందికి అప్పటి నుంచి ఎన్ని కోరుకుంటే అన్ని కోరికలు తీరుస్తున్నాడట. వేణుగోపాల స్వామి బాగానే ఉంది, కానీ వారి జాత వేణుగోపాల స్వామి అని ఎందుకు అంటున్నారు? ఆ ముచ్చట కదా మనం తెలుసుకోవాలి. వారిజాలం వేణుగోపాల స్వామి అనే పేరు ఎట్లొచ్చింది అని అంటే, నేను చెప్పిన కదా ఈ గుట్ట మీద అన్ని పారిజాత చెట్లు ఉండేటివట. ఆ పారిజాత చెట్లని ఇంతకుముందు, అంటే మామూలుగా దాన్ని ఆరిజాత చెట్లు అనేటోళ్ళు, అంటే పారిజాతాన్ని ఆరిజాతాలు అనేటోళ్ళు అన్నట్టు. అది వాడుక భాషలో మెల్లమెల్లగా వారిజాత అయిపోయింది అన్నట్టు. ఆయన లీలలు, ఆయన మహిమలు, ఇవన్నిటికీ జనాలందరూ కూడా ఎన్నో మొక్కులు మొక్కి అవన్నీ చెల్లించుకొనికి వచ్చి ఇప్పటికీ కూడా ఈ గుడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎన్నో వందల చరిత్ర ఉన్నప్పటికీ ఎన్నోసార్లు రెనోవేట్ చేసుకుంటా చాలా డెవలప్ చేసిండ్రు.
అయితే ఈ గుళ్ళ ఇంకొక స్పెషాలిటీ ఉందబ్బా. ఏంటిది అని అంటే మస్తు జాగున్నది కదా ఈ జాగల, ఈ పక్కన పెరడుంది, ఈ పెరడులా మస్తు చెట్లు వేసారు అన్నట్టు. మందార పూలు, మందార పూలు అయితే ఎన్ని రంగులో, ఆరెంజ్, రెడ్ వైట్, ఇట్లా అన్ని రంగులు కనబడుతున్నాయి. సో మందార పూలు, పారిజాత పూలు, నందివర్ధనం పూలు, చామంతి పూలు, ఇట్లా అన్ని పూలు ఈయనే వేసుకొని రోజు ఈ చెట్ల నుంచి వచ్చే పూలని స్వామివారి అలంకారణ కోసం వాడతారట. ఒకవేళ స్పెషల్గా ఏదన్నా పండగలు లేకపోతే ఏమైనా పూజలు, హోమాలు ఇలాంటివి ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉంటే మాత్రం బయటికి వెళ్ళి పూలు తెచ్చుకుంటారట. మొదలు ఏ గుడికి వచ్చినా మనం ధ్వజస్తంభానికే కదా ముఖ్యది. స్వయంభూ వేణుగోపాల స్వామి కొండ పైన వెలిసిన ఆనవాళ్ళు ఎంత మంచిగా కనబడుతుంది చూసినరా. చందనంతో అలంకారణ చేసిండ్రు శ్రీకృష్ణుడు. ఇట్లా కన్నుల విందుగా నిండు కనబడుతుండ్రు. ఇక ఈ కొండ పైన వెలిసిన శ్రీకృష్ణుడి పైన ఆదిశేషుడి రూపం కూడా ఎంత స్పష్టంగా కనబడుతుంది చూసినరా. అది మనకు కనిపించాలనే అట్లా మళ్ళా దానికి ఇట్లా అని పడగలు కుంకుమతోనే వేసిండ్రు వాళ్ళు. అట్లనే శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణీదేవి సమేతంగా ఉత్సవ విగ్రహాలు కూడా ముందుగా కనబడుతున్నాయి చూస్తురా. ఇక గర్భగుడి పక్కనే ఆ దేవునికి కుడిదిక్కేమో గోదాదేవి అమ్మవారు ఉన్నది, ఇటు ఎడమ సైడ్ ఏమో మొత్తం ఆళ్వార సన్నిధి మొత్తం కనబడుతున్నది. దర్శనం తర్వాత చాలా బాగుంది. లోపల ఏదైతే స్వయంభూ వేణుగోపాల స్వామి ఉన్నాడో ఆ విగ్రహం, అంటే విగ్రహం కాదు కొండ మీద వెలిసిండు అట్లే ఉందన్నమాట. ఆ నక్ష ఉందో దానికే కొంచెం చందనం పూస్తున్నారు. ఎవ్రీ ఫ్రైడే మాత్రమే ఆ చందనాన్ని చేంజ్ చేస్తూ ఉంటారంట. సో మురళి పెట్టుంది చేతిలో, అండ్ కింద పాదుకలు కూడా ఉన్నాయి. సో అక్కడనే పూజ జరుగుతుంది, మనం అందరం కూడా వచ్చి మొక్కుకోవచ్చు. అండ్ ఈ గుట్ట కూడా చాలా పెద్దగా ఉంది. నేను చెప్పినట్టు ఇందాక మీదికే చూస్తే ఏరియల్ వ్యూలా ఇది గోవు షేప్లు ఉంది కాబట్టి గోవర్ధన వనం కూడా అంటారంట, గోవర్ధన గిరి అని కూడా అంటారంట దీన్ని. సో ఇక్కడ స్వయంభూ శివుడు, ఇష్టకామయ్య శివుడు ఉందంటే పైన. సో మనం చూడాలనుకుంటే అడిగి కూడా పోయి చూడొచ్చు. సో మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం, అక్కడ దర్శనం అన్నీ చేసుకొని కొంచెం టైం తీసుకొని రండి. సో వేణుగోపాల స్వామి గుళ్ళకి వెళ్ళి బయటికి రాగానే ఇమీడియట్గా రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉంది. అంటే మనం ఎక్కడ పోయినా కూడా ఆంజనేయ స్వామి ఎట్లయినా కామన్గా కనిపిస్తాడు కదా అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా స్వయంభూనేనట. అందుకోసమే మీరు చూసినట్టయితే అది వెనకాల కూడా గుండు, ఆ గుండు మీదనే వెలిసిండు అన్నట్టు. ఆ వెలిసిన ఆంజనేయ స్వామికే మొత్తం చందనం పూసిండ్రు, పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ ఏ దేవుణ్ణి చూసినా కూడా స్వయంభూనే. అంటే ఇట్లా స్వయంభూ ఇంతమంది దేవుళ్ళని ఒక్క జాగాల దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. చూసారు కదా వేణుగోపాల స్వామి ముచ్చట్లు. అయితే ఈ వేణుగోపాల స్వామికి మీరు రావాలనుకుంటే స్పెషల్ డేస్ ఏంది అని అంటే నెలలో ఒకసారి పౌర్ణమి వస్తుంది కదా. సో పౌర్ణమి రోజు వస్తే స్వామివారి కళ్యాణం జరుగుతుంది అంట పొద్దున్న 10 గంటలకి. సో ఆ టైంకి రావచ్చు, మీరు కూడా చేయించుకోవచ్చు, కళ్యాణంలో కూసోవచ్చు దంపతులు వస్తే. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ నెలల ఎప్పుడైతే రోహిణి నక్షత్రం వస్తుందో చూసుకొని ఆ రోజు వచ్చినట్టయితే ఇక్కడ సుదర్శన హోమం కూడా చేస్తారట, కాబట్టి దాంట్లో కూడా పైసలు కట్టి కూర్చొని చేయించుకోవచ్చు. ఇలాంటి పూజలు ఇక్కడ ఉన్నాయి. అండ్ రథం కనిపిస్తుంది కదా వెనకాల, సో రథ సేవ ఇది కూడా ఒక స్పెషల్ డే. ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఆ రథాన్ని కూడా తీస్తారు, స్వామివారిని ఊరేగిస్తారు. సో అలాంటి సమయంలో కూడా మీరు పాల్గొనవచ్చు. మొత్తం మీద వేణుగోపాల స్వామి గుడి ఎట్లయితే ఉందో మొత్తం అంతా కూడా మీకు చూపించినాము. మీరు రావాలనుకుంటే డెఫినెట్లీ దగ్గరలోనే ఉంది హైదరాబాద్కి, మహా అయితే 2 గంటలు, హ్యాపీగా రండి. దగ్గర నుంచి మాకు అంత దూరంలో ఒక గుడి కనబడుతుంది. అగ్గో ఎంత పైకి ఉందో, అసలు అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పారు ఒకవేళ ఆ గుడి ఎక్కితే. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే ఇవాళ ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. సో ఆ గుడి అక్కడ కూడా స్వయంభూ లింగం ఉందంట, ఇష్టకామేశ్వరి. అంటే మన ఇష్టంగా మనం ఏదైతే కోరుకుంటామో అది తీర్చే అమ్మవారు. సో ఆ ఇద్దరు దేవుళ్ళు అక్కడ కొలువై ఉన్నారంట స్వయంభూ. కాబట్టి ఆ గుడి ఎట్లుంది, ఆ గుడి విశేషాలు ఏంది, ఇవన్నీ
నేను చేస్తా, మీకు చూపిస్తా. అప్పుడు వరకు మీరు చూస్తూనే ఉండుండ్రి సుమన్ టీవీలా. తెలుసు కదా మీకు ఇది వందేళ్ల ఆలయం, సనాతన వైభవం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండుండ్రి.